సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్ టీమును టీమిండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. తొలి టెస్టులో అనూహ్య ఓటమికి రెండో టెస్టులో రివెంజ్ తీర్చుకుంది. బ్యాట్స్మెన్ బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ ను ప్రస్తుతం 1-1 సమం చేసింది. సొంత గడ్డపై తొలి టెస్టులో ఓటమి నుంచి కోలుకున్న టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ టీంపై భారీ విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచినప్పటి నుంచి ఆధిపత్యం కనబరిచిన కోహ్లీ సేన అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిందని చెప్పాలి. బ్యాట్స్మెన్ తో పాటు బౌలర్లు కలిసికట్టుగా చెలరేగిన వేళ ఇంగ్లాండ్ ను దెబ్బకు దెబ్బతీసింది. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ హైలైట్ గా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వన్డే తరహాలో మరోసారి తనదైన బ్యాటింగ్ తో అలరించిన రోహిత్ 161 పరుగులు చేసి భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత రహానే పంత్ కూడా హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. అటు బౌలింగ్ లో అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్ ను కొనసాగించాడు. యాష్ స్పిన్ మాయాజాలానికి తట్టుకోలేకపోయిన ఇంగ్లాండ్ 134 పరుగులకి కుప్పకూలింది. కెరీర్ లో 29వ సారి 5 వికెట్ల ప్రదర్శన కనబరిచిన అశ్విన్ తో పాటు అక్షర్ పటేల్, ఇశాంత్ కూడా సత్తా చాటారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం భారత బ్యాటింగ్ తడబడింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ తప్పిస్తే మిగిలిన వారంతా నిరాశపరిచారు. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. చాలా కాలంగా లోయర్ ఆర్డర్ లో పరుగులు సాధిస్తున్న అశ్విన్ పూర్తి స్థాయి బ్యాట్స్మెన్ లా సెంచరీతో చెలరేగిపోయాడు. కోహ్లీతో కలిసి కీలక పార్ట్నర్షిప్ సాధించడం ఒకెత్తైతే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తో కలిసి ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్ బ్యాటింగ్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఈ ఆఫ్ స్పిన్నర్ ఏదో గాలివాటంగా బ్యాటింగ్ చేయకుండా చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మూడో రోజు చివరి సెషన్ లోనే విజయం ఖాయమైంది. స్పిన్ బలంతో ఉన్న భారత్ ను ఎదుర్కొని 482 పరుగుల టార్గెట్ ను చేజ్ చేయడం అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పెద్దగా పోరాడకుండానే చేతులెత్తేశారు. తొలి టెస్టులో ఓటమికి ఎక్కడైతే తప్పులు జరిగాయో వాటిని సరిచేసుకుని పకడ్బందీగా బరిలోకి దిగిన కోహ్లీ సేన చెపాక్లోనే ఇంగ్లాండ్కు చెక్ పెట్టింది. సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.